నేను పెట్టే ప్రతి జాబ్స్ అప్డేట్ పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేసి, అదేవిధంగా పక్కన కనపడుతున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి జాబ్స్ మీరు అప్డేట్ రూపంలో పొందుతారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ నుండి జూనియర్ అసిస్టెంట్ ఫార్మర్ పోస్టులకు నోటిఫికేషన్ అయిపోవడం జరిగింది. దీని యొక్క శాలరీ చూసుకున్నట్టయితే 20,000 నుంచి 63,200 వరకు ఉంటుంది. స్టార్టింగ్లో అంతా కలుపుకొని సుమారు 25,000 వరకు చేతికొచ్చే అవకాశం ఉంటుంది. పోస్టుల వివరాలు కనుక గమనించినట్టయితే అన్రిజర్వ్డ్ 11, ఎస్సీకి 1, ఎస్టీకి 1 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఏజీ వచ్చేసి 27 సంవత్సరాలు ఉండాలి. అదేవిధంగా ఇక్కడ మనకి గ్రూప్ సి క్యాడర్ కింద ఇవ్వడం జరిగింది. డిజైరబుల్ అంటే మనకి ఇక్కడ చూసుకున్నది కింద సో ఏం కలిగి ఉండాలంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏ బ్యాచిలర్స్ డిగ్రీ అని ఉంది, ఏ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఫ్రమ్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూట్ ఉంది. అంటే మనకి కంప్యూటర్ అప్లికేషన్ ఉండాలి, అబౌ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, సిమిలర్ వర్క్ గవర్నమెంట్ ఆఫ్ అథెంటికేషన్ బాడీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే మనకి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. అదేవిధంగా సర్టిఫికేట్ అప్లికేషన్ కూడా అంటే రికగ్నైజ్డ్ బోర్డు నుంచి కలిగి ఉండాలని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకి 500 రూపాయలు అనేది పే చేయాలి ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళు కూడా అదర్ కానీ. సో అదేవిధంగా 150 రూపీస్ మాత్రం ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, వాళ్ళు 150 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. ఇక్కడ డిమాండ్ అండ్ డ్రాప్ తోటి మనకి ఈ యొక్క అడ్రస్కి డ్రాప్ చేస్తే సరిపోతుంది. పైన కనపడుతున్న సెక్రటరీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఏ పేబుల్ ఎట్ నోయిడా అని చెప్పి ఈ యొక్క అడ్రస్కి మనం డిమాండ్ అండ్ డ్రాప్ట్ పేరుతో డ్రాప్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఈ యొక్క మీకు స్క్రీన్ మీద కనపడుతున్న అడ్రస్కే చేయాలి. అదేవిధంగా క్యాండిడేట్స్ ఆ నేము, అడ్రస్, పోస్ట్ అప్లైడ్ అంటే ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నా దాన్ని మన కవర్ మీద ఖచ్చితంగా బ్యాక్లో మనం ఇవి రాయాలి. అదేవిధంగా క్యాపిటల్ లెటర్స్లో రాయాలి అయితే ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ నేము, అదేవిధంగా మీ పేరు. సో పూర్తిగా దాన్ని క్యాపిటల్ లెటర్స్లో రాయాలని చెప్పి మనకి ఖచ్చితంగా ఇక్కడ అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది డిమాండ్ అండ్ డ్రాఫ్ట్ మీద. సో ఖచ్చితంగా అది చేస్తేనే మీరు దీనికి ఎలిజిబుల్ అవుతుంది అప్లికేషన్కి అనేది. అదేవిధంగా మనకి ఇంకొకటి సూపర్వైజర్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది టోటల్ 31 పోస్టులు, శాలరీ 35,400 నుండి 12,000 వరకు ఉంటుంది. స్టార్టింగ్లో అన్ని అలవెన్స్ కనుక్కొని సుమారు 40,000 వరకు చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ అన్రిజర్వ్డ్ పోస్టులు 19, ఎస్సీకి 3, ఎస్టీకి 1, ఓబీసీ 8 కలిగి ఉన్నాయి. ఏజీ 37 సంవత్సరాలు. సో గ్రూప్ బి కింద పోస్టుల కింద కౌంట్ ఇది. అదేవిధంగా బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అంటే మనకి డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ అప్లికేషన్స్ ఆర్ హార్డ్వేర్ వీటిలో మనకి ఖచ్చితంగా అంటే పీజీడిసి మనకి సర్టిఫికేట్ ఉండాలని చెప్పి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ డెవలప్మెంట్ దాంట్లో మనకు ఖచ్చితంగా అనుభవం ఉండాలని చెప్పి మనకి వీళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకి ఈ పోస్టులు ఎవరైతే అప్లై చేస్తున్నారో, సో దీనికి ఒక ఎగ్జామ్ ఫీజు కనుక గమనించినట్టయితే మనకి, సో ఇక్కడ మనకి కింద ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీకు ద లాస్ట్ డేట్ ఆఫ్ అంటే ఈ యొక్క అప్లికేషన్ చివరి తేదీ 11/5/2018 వరకు కూడా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుని 250 రూపాయలు అయితే మనకి ఎస్సీ ఎస్టీకి అది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 500 రూపీస్ ఓబీసీ వాళ్ళకి పే చేయాలని ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా డిమాండ్ డ్రాఫ్ట్తో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్తో మనం ఇక్కడ డిమాండ్ డ్రాఫ్ట్తో కింద మనకి మీ యొక్క క్యాండిడేట్స్ యొక్క నేము, అదేవిధంగా అడ్రస్సు, అదేవిధంగా మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ అనేది డిమాండ్ డ్రాఫ్ట్ బ్యాక్లో క్యాపిటల్ లెటర్స్లో రాయాలని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఎవరైతే చేసిన తర్వాత ఈ డిమాండ్ డ్రాఫ్ట్ని చేసిన తర్వాత ఇక్కడ మీకు కనపడుతున్న ఈ యొక్క అప్లికేషన్లో ఆ డిమాండ్ డ్రాఫ్ట్ నెంబరు మరియు సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అంతా ఫిల్ చేసి, సో మీకు ఇక్కడ ఏ తెలంగాణ అయితే తెలంగాణకి అప్లై చేస్తే తెలంగాణ ఉన్న అడ్రస్కి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి అప్లై చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అడ్రస్కి మీరు అప్లై చేయాలి. ఇక్కడ ఇవ్వడం కూడా జరిగింది మనకి. సో ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు, దీన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీరు అయితే డిమాండ్ అండ్ డ్రాఫ్ట్ నెంబర్ ఉంటుంది కదా దాన్ని ఖచ్చితంగా ఇక్కడ మీరు ఎనేబుల్ ఇక్కడ రాసి, సో మీరు ఎంత ఫీజు పే చేశారో ఆ ఫీజు టోటల్గా అంతా ఇక్కడ మీరు ఫిల్ చేయాలి. ఫిల్ చేసి ఇక్కడ పక్కన మీకు పాస్పోర్ట్ ఒకటి దీనికి అటాచ్ చేసి మీకు ఇక్కడ మీరు ఒకవేళ విశాఖపట్నం అప్లై చేస్తే ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్న ఈ యొక్క అడ్రస్కి మీరు పింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు తెలంగాణ నుంచి గనక అప్లై చేస్తే మీ తెలంగాణ ఇంకో అడ్రస్ ఇవ్వడం జరిగింది ఆ తెలంగాణకి. సో ఇక్కడ ఈ యొక్క అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది పంపాల్సి ఉంటుంది. సో ఇది మొత్తానికి అయితే మనకి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా మీరు ఈ యొక్క అడ్రస్ పంపితేనే అప్లికేషన్ అనేది వెళ్తుంది. సో ఒకవేళ ఈ పోస్ట్ అయితే ఈ పోస్ట్కి అప్లై చేసిన వాళ్ళైతే ఏ పోస్ట్కి అప్లై చేసినా మీరు ఏ రాష్ట్రంలో అప్లై చేస్తే ఆ రాష్ట్రంలో ఉన్న అడ్రస్కి అయితే పంపాలి. హైదరాబాద్ అయితే హైదరాబాద్ అడ్రస్కి, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అడ్రస్ పంపాలని చెప్పి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెనింగ్ స్కూలింగ్ నుంచి వచ్చిన జూనియర్ అసిస్టెంట్ మరియు సూపర్వైజర్ పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇంక ఎటువంటి డౌట్స్ ఉన్నాయి నోటిఫికేషన్ గురించి కింద కామెంట్ సెక్షన్లో అడగవచ్చు, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.